ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం నూనె లేకుండా వంటలు చేసుకు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటాం. ఈ వంటల క్రమంలో స్నాక్స్ కానీ, రకరకాలుగా హాట్స్ కానీ, టిఫిన్స్ కానీ, స్వీట్లు కానీ కొన్నిటిని ఇలాంటి వాటిని తయారు చేసుకునేటప్పుడు ఎయిర్ ఫ్రయర్స్లో కూడా చేసుకోవచ్చు అని కూడా కొంతమందికి ఆలోచన వచ్చి ఎయిర్ ఫ్రయర్స్ ద్వారా ఇలాంటి ఐటమ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అట్లాగే ఎలక్ట్రిక్ ఓవెన్స్, మైక్రో ఓవెన్స్లో కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది నాన్ స్టిక్ పాత్రలు లాంటివి కొన్ని వాడుతూ ఉంటారు. మరి ఎయిర్ ఫ్రయర్స్ని వాడటం వల్ల అసలు ఏమి జరుగుతుంది, అందులో ఆ వాస్తవాలు మన ఫాలోవర్స్కి తెలియాలని, అందులో ఉండే లాభ నష్టాల గురించి ఈరోజు అవగాహన. ముఖ్యంగా మామూలుగా కరెంటు ద్వారా అందులో ఉండే కొన్ని మెటల్స్ హీట్ అవుతాయి. ఆ హీట్ అయినప్పుడు వచ్చే ఆ వేడిని అందులో ఉండే సర్క్యులేట్ చేసే ఎయిర్ హీట్ అయిపోతుందన్నమాట. ఆ వేడి గాలి వల్ల మనం పెట్టిన తిను పదార్థాలు ఆ వేడి గాలికి డ్రై అవుతాయి, హీట్ అవుతాయి. అందులో ఉండే నీరు తగ్గిపోయి అవి కాస్త కాలినట్టుగా, వేగినట్టుగా, ఉడికినట్టుగా హీట్కి అలా అవుతాయి అన్నమాట. ఈ ఎయిర్ ఫ్రయర్ వాడటము అనేది అందులో ఏమైనా రేడియేషన్ ఎఫెక్ట్ కానీ ఏముండదు, ఒట్టి వేడి గాలి. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే